अंदर की नमस्कार मूड संवसाल अधिकार जगनमोहन रेड्डी प्रभुत्म अधिकारावट कोसम प्रजल मुख्य सामज में सगभाग महिला मंडल की इच्छा प्रधान वग्दान నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు జగన్ మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి, మద్యం అమ్మకాలు పెరిగిపోయినాయి, మద్యం ఎక్కడ చూసినా ఏర్లై పార్తా ఉంది. ఇదంతా కూడా నిషేధం చేస్తానని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మూడేళ్ళు అవుతా ఉంది దగ్గర దగ్గర, కనీసం మద్యపాన నిషేధం కాదు దాన్ని కనీ నియంత్రించడానికి అవసరమైన ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం అనేది చాలా సిగ్గుమాలిన పని అని చెప్పి నేను అభివర్ణిస్తా ఉన్నా. ఎందుకంటే మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం ఆదాయం ఈ రాష్ట్రంలో 6000 కోట్లు ఉండేది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 16500 కోట్లకి మద్యం ఆదాయం అంటే ఇంకా రెండంతలు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. దీన్ని 20000 కోట్లకి తీసుకెళ్ళడానికి ప్రణాళికలు రచించి అధికారుల్ని ఫోర్స్ చేసి, ఎక్సైజ్ శాఖను కానీ పోలీస్ శాఖని ఫోర్స్ చేసి మద్యం అమ్మకాలు సాగిస్తూ ఉన్నారు. టార్గెట్లు ఫిక్స్ చేసి జిల్లాల వారీగా షాపుల వారీగా టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నటువంటి సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మద్యం మీద వచ్చే ఆదాయాన్ని రాబోయే 20 సంవత్సరాల్లో ఎంత ఆదాయం వస్తో కూడా లెక్కగట్టి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మద్య నిషేధం చేస్తానంటే ఏదో అనుకున్నాం, మద్య నిషేధం చేశాడు. అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్లు, పాత బ్రాండ్లు, అనాదిగా వస్తున్నటువంటి బ్రాండ్స్ ఏదైతే ఉందో ఆ మద్యం యొక్క బ్రాండ్లను నిషేధించి ఆ మద్యం తయారీ సంస్థలను కూడా సొంతగా నెలకొల్పుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జే బ్రాండ్స్ తీసుకొచ్చాడు, జగన్ బ్రాండ్లు తీసుకొచ్చి విచ్చలవిడిగా 3 రెట్లు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ని 200 రూపాయలు చేసి జలగల్లాగా పేదల్ని రక్తాన్ని పీలుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు అమ్మకాలు సాగిస్తున్నటువంటి బ్రాండ్ల మీద అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఈ బ్రాండ్లు తాగి దీర్ఘకాలిక జబ్బులకు గురవుతూ ఉన్నారు. నరాల బలహీనత వస్తూ ఉంది, అదేవిధంగా కడుపులో మంట వస్తూ ఉంది, కీళ్లవాతం వస్తూ ఉంది, మెదడు జబ్బులు వస్తూ ఉన్నాయి, అనేక రకాల జబ్బులు పడతా ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళు తయారు చేస్తున్నటువంటి మద్యం బ్రాండ్లు శాంపిల్స్ పరిశోధనశాలకి వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు పంపిస్తే దానిలో చాలా ప్రమాదకరమైనటువంటి పదార్థాలు కలిసి ఉన్నాయని కూడా రిపోర్ట్లు వచ్చినాయి. అయినా కూడా ఎక్కడ వీళ్ళు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. వీళ్ళ అమ్మకాలు విచ్చలవిడిగా పెంచే పనిలో ఉన్నారు. దీనికి తోడు ఇది చాలదు అన్నట్టుగా నాటు సారా ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం బ్యాన్ అయిపోయింది. ఆ మాట విని కూడా 30-40 సంవత్సరాలు అవుతూ ఉంది నాటు సారా అని చెప్పి మాట విని. ఇవాళ నాటు సారా ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో, పట్టణాలకు కూడా విస్తరించి ఇవాళ విచ్చలవిడిగా నాటు సారా అమ్ముతూ ఉన్నారు. ఈ నాటు సారా అమ్మకంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, చోటామోటా నాయకులు అందరూ కూడా పాత్రదారులు, సూత్రధారులుగా ఉండి బ్రోకర్లుగా తయారయ్యి ఇది కుటీర పరిశ్రమ తయారు చేసి వాళ్ళ యొక్క ఆదాయ వనరుల్ని నాటుసారా రూపంలో కూడా పెంపొందించుకుంటా ఉన్నారని చెప్పి అలా తెలియజేస్తా ఉన్నా. నాటుసారా తాగినటువంటి ప్రజలు అనేక సార్లు మరణాలు, మృత్యు వాతపట్టడం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో కూడా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో దాదాపు 40 మంది నాటుసారా దాగి మరణించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరణించినటువంటి వ్యక్తుల కుటుంబాలను పరామర్శించడానికి అక్కడికి వెళ్తే దాని మీద విమర్శలు చేస్తారు. సాక్షాత్తు అదే రోజు ముఖ్యమంత్రి
అసెంబ్లీలో మాట్లాడి ఇవన్నీ కూడా సహజ మరణాలని చెప్తా ఉంటాడు. సిగ్గుండాలి, అసెంబ్లీ సాక్షిగా పచ్చి మోసపూరితమైనటువంటి మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పడానికి కనీస జ్ఞానం, విచక్షణ ఈ ముఖ్యమంత్రికి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా ఒక పక్క ఈ సహజ మరణాలు కల్తీ సారాకు సంబంధించినటువంటి మరణాలు కాదని ముఖ్యమంత్రి మంత్రులు చెప్తా ఉన్నాడు. అదే టైంలో అదే రోజు అక్కడ సెబ్బ వాళ్ళు కేసులు కట్టి అరెస్టులు చేసి ఎఫ్ఐఆర్లు పుట్టప్ చేశారు. సహజ మరణాలు అయితే ఎఫ్ఐఆర్లు ఎందుకు కట్టారు, కేసులు ఎందుకు పెట్టారు? అదే ప్రాంతంలో 12 ఎఫ్ఐఆర్లు కట్టారు, 20 మందిని అరెస్ట్ చేశారు. నువ్వు సహజ మరణాల పాలైతే నాటు సార్ అక్కడ క్లియర్గా డాక్టర్ల దగ్గర కేస్ షీట్ రిపోర్టులు చెప్తా ఉన్నాయి, వీళ్ళు ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఎందుకు చనిపోయారని. కల్తీ సారాకి బలై చనిపోయారని చెప్పి డాక్టర్లు సర్టిఫై చేసినటువంటి మరణాలను కూడా ఈ ముఖ్యమంత్రి మంత్రులు ఈ సహజ మరణాలు అని చెప్పి చెప్పి పొంకుతూ ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ విచ్చలవిడిగా వీళ్ళు తయారు చేసినటువంటి మద్యం వీళ్ళ హయాంలో వస్తున్నటువంటి నాటు సారాకి వేలాది మంది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో అనేక రకాలుగా ఇబ్బంది, ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈ జే బ్రాండ్ల రూపేణ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు మొత్తం జగన్మోహన్ రెడ్డి కంపెనీలే, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి బినామీ పేర్ల మీదే ఈ డిస్టిలరీస్ నడుస్తూ ఉన్నాయి. పాత బ్రాండ్లన్నీ పోయినాయి, కొత్త బ్రాండ్లు విచ్చలవిడిగా ఈ కనీసం సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ కూడా కట్టకుండా డైరెక్ట్గా డబ్బులు పెట్టి కొనుక్కునే విధానం తీసుకొచ్చారు. ఇక్కడ క్రెడిట్ కార్డులో లేకపోతే డెబిట్ కార్డులో పనిచేయవు, డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. వీళ్ళు జిఎస్టీ కట్టరు, మొత్తం సాయంత్రానికి వీళ్ళ తాడేపల్లిలో ఉన్నటువంటి వీళ్ళ ఇంటికి చేరాలి డబ్బులన్నీ కూడా. 6,000 కోట్ల సంవత్సరానికి అక్రమంగా మద్యం మీద వీళ్ళు సంపాదిస్తూ ఉన్నారు, జే బ్రాండ్ల మీద. వీటన్నిటి మీద విచారణ చేయాలి. ఎవరు చేయాలో మరి తెలియదు. విచారణ అంటే వీళ్ళే చేస్తే ఏముంది, క్లీన్ చిట్ ఇచ్చుకుంటారు. ఇలా వీళ్ళ సంపాదన ఎట్టన్నా ఉన్నాయి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కనీసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కేంద్ర ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ దృష్టి పెట్టాలి. ఎయిమ్స్ లాంటి సంస్థలతో విచారణ చేయించాలి, స్టడీ చేయించాలి. ఈ శాంపిల్స్ అన్నీ కూడా సీజ్ చేసి, స్టడీ చేసి, రీసెర్చ్ చేసి దీనిలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ఎంపీ చెప్పాడు, వాళ్ళ ఎంపీ ఆల్రెడీ ల్యాబు పంపించాడు, ఇవన్నీ కూడా టెస్టులు చేయించారు. దీనిలో ఏ ఏ ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయో ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫై చేశారు. ఈ డిస్టిలరీస్ ఎవరి పేరు మీద ఉన్నాయి ఇవన్నీ కూడా విచారణ చేయాలి, వీటి మీద రీసెర్చ్ చేయాలి, ల్యాబుల్లో టెస్టులు చేయాలి. దీన్ని ఖచ్చితంగా చేపించి దీనివల్ల ప్రజలకి ఏమి ఇబ్బందులు కలుగుతూ ఉంది, ఆరోగ్యపరమైన సమస్యలు ఏమొస్తూ ఉన్నాయి, దీర్ఘకాలికంగా ఏ విధంగా జబ్బుపడి చనిపోయే ప్రమాదం ఉందో గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా చర్యలకి ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మేము ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలతో మేము తెలుగుదేశం పార్టీ కూడా అవసరమైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా వీళ్ళు చేసేటటువంటి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ వాళ్ళ జీవన స్థితిగతుల్ని మహమ్మారి, ఈ మద్యం మహమ్మారితో ఛిద్రం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మేము పోరాటం, అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ దిశగా నేను ఖచ్చితంగా అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ జంగారెడ్డిగూడెం కానీ ఇతర ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి నాటసార మృతుల విషయం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. ఖచ్చితంగా మృతుల కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎస్క్రేషియ చెల్లించాలి. రాబోయే కాలంలో ఈ జే బ్రాండ్స్ని నిషేధించి గతంలో ఉన్నటువంటి బ్రాండ్లు కూడా మళ్ళీ తీసుకురావాలి. సాధ్యమైనంత వరకు మద్య నియంత్రణ చేయడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుంది గ్రామ గ్రామాన అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.